తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వర్మ మంటగలుతుందని చెప్పి మరో చేస్తున్నా. ఈవేళ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రతిష్ట ఉంది, ఆ ప్రతిష్టను దిగజాడితనంగా తను తీసే సినిమాలతో ఆంధ్రప్రదేశ్ని, తెలుగు జాతిని అవమానపరుస్తున్నారు. మరి రేపు 29 కమ్మరాజ్యంలో కడపరెడ్డి అని చెప్పి సినిమా రిలీజ్ చేయబోతున్నారు వర్మ గారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకంటే నీకు అసలు ఏం హక్కు ఉందని అడుగుతున్నాం. ఈవేళ బ్రతుకున్న వ్యక్తిని మీద సినిమా తీసే హక్కు ఎవరికి లేదు, రాజ్యాంగం సుప్రీంకోర్టులో గతంలో 69 చెప్పింది. మరి ఈవేళ కేవలం ఆ పోస్టులు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కానీ, కేఏ పాల్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ డిటో వాళ్ళలాగే ఉన్నట్టు ప్రతిరూపాలు పెట్టాడు. మరి ఈ వ్యక్తి ఒక ఉన్మాది కంటే ప్రమాదం మనం చేస్తున్నాను. ఈవేళ హైకోర్టులో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలి వద్దని చెప్పి హైకోర్టు కూడా ఈవేళ నిర్ణయం ప్రకటించబోతుంది. మేము ఒకటే కోరుతున్నాం హైకోర్టు వల్ల కూడా, దయచేసి ఆంధ్రప్రదేశ్ని, ప్రతిష్టని లేని సినిమాల వల్ల దిగజారిపోతుంది, ఈ సినిమాని బ్యాన్ చేయమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే రామ్ గోపాల్ కూడా మతి భ్రమించో మతి స్థితి పోయో ఆయన ఏం చేస్తున్నాడు, ఏ సినిమాలు చేస్తాడు ఆయనకి అర్థం కావట్లేదు. ఆయనకి విశాఖ మెంటల్ హాస్పిటల్లో చేర్చమని చెప్పి ఇమ్మని చెప్పి కోరుతున్నాను. అవసరమైతే ఆ వైద్య ఖర్చు అయితే కూడా నేనే భరిస్తాను మనం చేస్తున్నాను. మరి ఈవేళ గడిచిన 6 నెలల్లో మన రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ఏమీ రావట్లేదు, ప్రతి ఒక్కరు పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఇవాళ 6 నెలల్లో ఈవేళ ఇంత రీతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇవాళ వర్మ గారు ఆంధ్రప్రదేశ్ని ప్రతిష్ఠను ఇంకా మంట కలిపి మరో బీహార్ చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఈ సినిమా ఎవరైతే తీసారో ప్రొడ్యూసర్స్ని, వాళ్ళని ఫండింగ్ ఎవరైతే చేశారో దీన్ని సిబిఐ అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు సినిమాలు డబ్బుల కోసం దేనికోసం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మంట కలపడం కోసం చేస్తున్నారు. ఎవరైనా వ్యాపారం చేస్తే డబ్బు కోసం చేస్తారు, కానీ డబ్బు వ్యాపారం చేయరు. అంటే వీళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అనేది నేను సిబిఐ అంకుర్ ఇమ్మని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను.